సీఎం రేవంత్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. మే 9న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న రేవంత్ రెడ్డి ప్రకటనను ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఈసీ తెలిపింది. మే 13 పోలింగ్ తర్వాతే తెలంగాణలో రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించింది ఈసీ. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ రైతులైనా యాసంగి సీజన్ లో భాగంగా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా దాన్ని ఈ 3 రోజుల పాటు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేపథ్యంలో నిన్న నుంచి కూడా ఆ ప్రాసెస్ వేగవంతం అవుతుంది. ఒక వ్యవసాయ శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఒక్కొక్కరుగా పడుతున్నట్టుగా సమాచారం. అయితే ఇదంతా తెలుసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అదే సమయంలో ఒక పిటిషనర్ కూడా హైకోర్టు దృష్టికి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఇష్టం గతంలో మనం చూసాం ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఇలాంటి ఇష్యూనే అది ఒక పక్క హరీష్ రావు ఆనాడు ఉన్నటువంటి మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మీకు వ్యవసాయ త్వరలోనే మీకు టింగ్ టింగ్ అనేటువంటి శబ్దం రాబోతోంది, మీకు త్వరలోనే మీకు రైతు బంధు పైసలు రాబోతున్నాయని ఆ రోజు చెప్పినటువంటి మాట నేపథ్యంలో ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే రకంగా బ్రేక్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు 9వ తేదీలోపు 5 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రైతు భరోసా కార్యక్రమం కింద ప్రోగ్రామ్ కింద ఖచ్చితంగా మీకు అమౌంట్ పడబోతుంది రైతులకు అని కూడా చెప్పిన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఎన్నికల నిబంధనల కిందకి వస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. అందుకనే ఖచ్చితంగా ఇప్పుడు అందుకు తగ్గినట్టుగా యాక్షన్ ప్లాన్ అయితే చేసింది. అందుకనే అవుట్న ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలి. ఆఫ్టర్ కావాలంటే మీరు ఎలక్షన్ తర్వాత మీరు ఇచ్చుకోండి రైతు భరోసా కార్యక్రమం కింద ఖచ్చితంగా రైతులకు 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి కానీ అంతకంటే పైన ఉన్న వాళ్ళకి కూడా దీన్ని ఇచ్చుకోండి, కానీ ప్రస్తుతం అయితే దీన్ని నిలిపివేయాలి. ఎందుకంటే ఎలక్షన్స్ 13వ తేదీ నాడు జరగబోతున్నాయి, బట్ లోక్సభ ఎన్నికలు, బట్ ఎలక్షన్స్ ముందు కనుక అయితే ఖచ్చితంగా అది ఓటర్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా కూడా ఇది ఎన్నికల కోడ్కు నిబంధనలకు ఉల్లంఘించడం అనేటువంటి విషయాన్ని కూడా మరోసారి చెప్పినట్టయింది. అందుకే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రాసెస్ లో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో రైతులను ఉద్దేశించి తీసుకున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఇది ప్రలోభాలకు గురి చేసేటువంటి కార్యక్రమంగానే చూడాల్సిన అవసరం ఉందని కూడా ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేసింది. అందుకని ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్లీ దీన్ని ఆపివేయాలని చూస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా అమౌంట్ ఇప్పటికే వివిధ సోర్సుల ద్వారా సమకూర్చి పెట్టుకుంది. ఖచ్చితంగా నిన్న సాయంత్రం నుంచే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. ఈ 3 రోజుల పాటు 7వ తేదీ 8వ తేదీ 9వ తేదీ ఈ 3 రోజుల పాటు ఖచ్చితంగా 5 ఎకరాల పైన ఉన్నాడు. ఇప్పటికరకు మనం చూసాం దాదాపు 7000 కోట్ల రూపాయల దాకా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చుకుంటూ వచ్చింది. బట్ ఈ మధ్య కాలంలో నిధులు లేకపోవడం వివిధ కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వచ్చింది. బట్ ప్రస్తుతం ఎన్నికలు ముందుకొస్తుండడం ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ 2-2.5 వేల కోట్ల రూపాయలను సమకూర్చుకొని ఎలక్షన్ ముందుగానికి ఇస్తే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా ఓట్లు ఉంటాయని కూడా కొంత భావించుంటుంది. అందుకనే ఆ మేఘాల మీద అమౌంట్ సర్దుకొని వేయాలని నిర్ణయించుకుంది. అందుకని ఇది ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ భాగంగానే ఇబ్బంది అవుతుందని ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ నిలిపివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే మే పోలింగ్ 13వ తేదీ నాటున్న నేపథ్యంలో దాని తర్వాత ఖచ్చితంగా మీ రైతు భరోసా నిధులు వేయాలి అనేటువంటి విషయానికి అయితే చెప్పినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఈ రైతు భరోసా కార్యక్రమం కింద చేస్తున్నటువంటి ఇది ఏదైతుందో అది ఖచ్చితంగా బ్రేక్ బడ్జెట్ గా అయింది. ఖచ్చితంగా ఇది దాని తర్వాత 13 తర్వాత మీరు రైతు భరోసా నిధులను మీరు రిలీజ్ చేసుకోండి, అంతకంటే ముందు మాత్రం రిలీజ్ చేయడానికి వీలు లేదని కూడా ఉంది. ఇప్పటికే కొంతమందికి అమౌంట్ కూడా కొంత వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇలా మార్నింగ్ నుంచి అమౌంట్ అయితే పడుతుంది, బట్ 6 ఎకరాలలో కొంతవరకు పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అది ఏదైనప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నటువంటి రైతులందరిలో ఇప్పటికి 5 ఎకరాల వరకు అందుకున్నటువంటి సందర్భం ఇస్తాం. అయితే కొంతమందికి ఇంకా 5 ఎకరాల వరకు రాలేదని కూడా కొంత విమర్శలు వేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కొంత విమర్శలు అయితే చేసే ప్రయత్నం చేసింది. బట్ గడిచిన 2 నెలల క్రితం మాత్రం 3 ఎకరాల వరకు ఖచ్చితంగా పడినటువంటి సందర్భం అయితే రైతులు చెప్పారు. 4 ఎకరాలు 5 ఎకరాలకు మాత్రం గడిచిన కొంతకాలంగా పడుతూ వచ్చింది. బట్ ఇప్పుడు 5 ఎకరాల పైన వాళ్ళకి వేస్తారా వేయరా అనేటువంటి ఒక సందిగ్ధత అయితే నెలకొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ అందుకనే 5 ఎకరాల పైన వాళ్ళకు ఖచ్చితంగా ఈ రోజు నుంచి వేయాలనే నిర్ణయాన్ని ఏదైతే తీసుకుంటో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా బ్రేక్ పడ్డట్టు అయింది చెప్పాలి. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. We'll be right back.